స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణించిన తర్వాత ఇండస్ట్రీలో ప్లాస్టిక్ సర్జరీ కాస్మోటిక్ సర్జరీల గురించి చర్చ స్టార్ట్ అయింది కాస్త ప్రమాదం ఉంది అని తెలిసిన గ్లామర్ కోసం అటువైపుకే వెళ్తున్నారు ఆర్టిస్టులు అందం కాపాడుకోవడం కోసం సినీతారులు పడరాని పాటలు పడుతూ ఉంటారు పూర్వకాలం హీరోయిన్స్ కసరత్తులు చేసేవారు కానీ సర్జరీలు వచ్చిన తర్వాత ప్రతిదానికి ఒక సర్జరీ చేయించేసుకుంటున్నారు దానివల్ల కొంతమందికి వికటించి ప్రమాదంలోకి నెట్టబడుతున్నారు గ్లామర్ గర్ల్ శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ ఆద్యురాలు ఈమె తేడాగా కనిపించే ముక్కుకు సర్జరీ చేయించుకుని సరి చేసుకున్నారు చనిపోవడానికి మూడు సంవత్సరాల ముందర ముక్కును మళ్లీ సరిచేసుకోవడం లిపోసెక్షన్ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడం చేశారు ఆపరేషన్ కోసం తీసుకున్న మెడిసిన్స్ గుండెపై ప్రభావం చూపించడం జరుగుతాయి అంటున్నారు సర్జన్స్ రెండు వేల మూడులో ఒక మలయాళ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించిన నయనతార సినీ ప్రస్థానంలో తనకు కష్టకాలం వచ్చిన ప్రతిసారి తన శరీర ఆకృతి మార్చుకోవడం తనను తాను కొత్తగా చూపించుకుంటూ రావడంతో నయనతార పడిలేచిన కెరటన్లా ఇప్పటికీ ఏడాదికి ఆరేడు సినిమాలతో దూసుకు వెళ్ళగలుగుతోంది రెండు వేల ఐదు ఏప్రిల్లో విడుదలైన చంద్రముఖి సినిమాలో నయనతార మనందరికీ గుర్తుంది కదా అప్పటి వరకు బొద్దుగా ముద్దుగా ఉండేది అలాంటి నయనతార గజనీ సినిమాకు వచ్చేసరికి ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి అంటూ అందమైన వంపు సంపులతో స్టెప్పులు వేసింది దీనికి కారణం అంతవరకు తన ముఖంలో ఉన్న మైనస్లను ప్లస్గా మార్చుకుని కాస్త సన్నబడింది తర్వాత అదే రూపంతో రెండేళ్లు అంటే రెండు వేల ఏడు వరకు ఉంది ఆ తర్వాత రెండు వేల ఏళ్ళలో వచ్చిన బిల్లాలో పూర్తిగా మారిపోయింది తన ముక్కు పెదాలతో పాటు లిపో సెక్షన్ చేయించుకుంది అందుకే అప్పటి వరకు నడుము వంపు సంపులు బొద్దుగా ఉంటే ఆ తర్వాత నుంచి సన్నబడింది స్విమ్ సూట్లో నాజూకు నడుముతో కొత్త రూపంలోకి మారిపోయి తన కెరియర్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణంలో తెరంగేట్రం చేసింది ఈమె ఈ సినిమాలో బొద్దుగా ఉండేది తర్వాత సర్జరీ చేయించుకుని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మొదట్లో సమంత బొద్దుగా ఉండేది రెండు వేల పన్నెండులో సమంత తన ముక్కుకు సర్జరీ చేయించుకుని సరి చేసుకుంది ఎటో వెళ్ళిపోయింది మనసుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు వేల పన్నెండులో సర్జరీ ద్వారా సరి చేసుకుని జెట్ స్పీడ్తో దూసుకు వెళ్ళిపోతోంది సమంత అనుష్క శెట్టి లిపో సెక్షన్ సర్జరీ చేయించుకున్నారు ఇలా టాలీవుడ్కి చెందిన టాప్ హీరోయిన్స్ ఎంతోమంది తమ రూపాలను మార్చుకున్నారు శృతి హసన్ తన ముక్కు పై పదవి సర్జరీ చేయించుకుంది రెండు వేల తొమ్మిదిలో లక్ అనే సినిమాలో నటించిన శృతి హసన్ ఇదిగో ఇలా ఉండేది తనకు దేవుడి ఇచ్చిన రూపం ఇదే అనుకుంది కానీ శరీర భాగాలన్నీ మంచి షేప్లో ఉంటే ముఖానికి కొంచెం గ్లామర్ ఉంటే మరింత అందంగా ఉంటుందని కాస్మెటిక్ సర్జన్స్ ఇచ్చిన సజెషన్స్ తీసుకుని లక్ సినిమా తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని తర్వాత అనగనగా ఒక ధీరుడు సినిమాలో సిద్ధార్థతో కలిసి నటించింది మీరే ఆ తేడాను గమనించవచ్చు శృతి హసన్ తన పెదాల కాస్మెటిక్ సర్జరీ ద్వారా సరి చేసుకున్నానని బహిరంగంగా చెప్పింది అందంగా కనిపించాలి అంటే ఈ సర్జరీలు తప్పవు అని అన్నారు చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం హీరోయిన్స్గా సినీ ప్రపంచంలో విహరించాలి అంటే గ్లామర్ ఉండాల్సిందే ఆ గ్లామర్ అంత సోసోగా ఉంటే కాదు గార్చియస్గా ఉండాలి చూపు తిప్పుకోలేని విధంగా ఉండాలి అప్పుడే ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు సినీ కథానాయకగా రాణించేందుకు అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అయినా స్టార్ హీరోయిన్స్ అయినా వాళ్ళ గ్లామర్ మరియు నటన ఆకట్టుకునే విధంగా ఉండాలి వాళ్ళని మెచ్చుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి అందము ఉండాలి అభినయము ఉండాలి ముక్కు వంకర మూతి వంకర అస్సలు పనికిరాదు అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ఇప్పటి హీరోయిన్సు హీరోసు కూడా రెడీ అంటున్నారు పాత తరం హీరోయిన్స్కి అవకాశం లేక ఎలా ఉన్నా నటనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ప్రేక్షకులు కాలంతో పాటు అవకాశాలు కూడా పెరిగాయి ప్రస్తుతం మూతి వంకర ఉన్న ముక్కు వంకర సరి సరిచేసుకునే ఆధునిక కాస్మెటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి ఖర్చు కాస్త ఎక్కువైన రూపం మార్చుకునే అవకాశం ఇప్పటి వాళ్ళకు ఉంది స్టార్స్ అందరూ వాళ్ళ ముఖానికి లేదా ఇతర బాడీ పార్ట్స్కి సర్జరీలు చేయించుకొని అందాలను ఆరబోస్తున్నారు అమాయకంగా ముగ్ధ మనోహరంగా ఉన్న హీరోయిన్స్ కొందరు ఉన్నారు కానీ వారి ముఖంలో కైపెక్కించే హాట్ లుక్స్ ఉండవు దానికోసం దేముడు పుట్టుకతో ఇచ్చిన నోటికి ఆ చివర ఈ చివర ఒక టచ్చింగ్ ఇస్తే చాలు పెదవులు రెండు వంగిపోయి విల్లులా అందమైన చేపల వంగిపోయి కావలసినంత రొమాంటిక్ లుక్ను తెస్తాయి కాస్త బొద్దుగా లావుగా బండగా ఉన్న ముక్కును రెండు వైపులా ఒక నొక్కు నొక్కితే చాలు చిలక ముక్కుల కోటేరులా మారిపోయి సూదిగా గ్లామర్ను పదింతలు పెంచేస్తుంది ప్రస్తుతం సినీ తెరపై ముగ్ధ మనోహరంగా వెలిగిపోతున్న అనేక మంది హీరోయిన్స్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీల్లో జన్మతహా వచ్చిన అవకారాలను సరిచేసుకుని అద్భుతంగా వెలిగిపోతున్నారు అద్భుతమైన సౌందర్య ఆసుల్లా మారిపోయి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు మన హీరోయిన్స్ చాలామంది పెదాల కోసం లిప్ ఫిల్లర్స్ లిప్ ఇంప్లాంట్స్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ టిష్యూ గ్రాఫ్టింగ్ ఈ నాలుగు రకాల కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు అంటే కింద పెదాలను కాస్త వంచి చేపనోరులా మార్చడం కాస్త సన్నగా ఉండే పెదాలను కొంచెం లావుగా మార్చడం వల్ల గ్లామర్ అపిల్ కనిపించేలా చేయడం కాస్త లావుగా ఉన్న పెదాలను తగ్గించి పలుచుగా చేయడం వీటినే మన హీరోయిన్స్ హీరోస్ ట్రై చేస్తున్నారు ఇంకా ముక్కు విషయంలో ఎక్కువగా నోస్ జాబ్ అంటే ముక్కు రంధ్రాలు ఆరంభం లావుగా ఉంటే దానిని తగ్గించి సన్నగా చేసుకోవడం అలనాటి శ్రీదేవి నుంచి ఇప్పటి హీరోయిన్స్ అందరూ కూడా నోస్ జాబ్ చేసుకున్నవారే అంతకుముందు గ్లామర్ రోల్స్కి పనికిరావన్న హీరోయిన్స్ అందరూ సర్జరీ ద్వారా తమ వంపు సంపులు ముఖతిరును మార్చుకుని ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నారు ఇలా సినీ ప్రపంచం అంటేనే మాయా ప్రపంచం కాస్త ప్రమాదం ఉన్న ప్లాస్టిక్ సర్జరీ వైపే మొగ్గు చూపుతున్నారు కొందరికి సర్జరీలు బాగానే ఉన్నా కొంతమందికి ఈ సర్జరీలు వికటించి మరణానికి దారి తీస్తున్నాయి సో ఇలా సర్జరీ ద్వారా తమ అవకరాలను సరిచేసుకుని తమ గ్లామర్తో మరింత గ్లామరస్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ తారల అందాలు శాశ్వతమా మళ్ళీ మళ్ళీ వయసు పెరిగే కొద్దీ ఇంకా ఎన్ని సర్జరీలు చేయించుకోవాలో గ్లామర్లో ఉండే కిక్కే వేరబ్బా అనిపిస్తోందా